This is Kavita with a difference. ఇప్పుడు మన రజనీకాంత్ మనకి సినీ గ్లామర్ అనేది మనకి జయలలిత కావచ్చు ఎంజీఆర్ ఆ తర్వాత కరుణ అనేది సినీ గ్లామర్ అనేది కనిపించింది కానీ ఇప్పుడు కమల్ హాసన్ కావచ్చు రజనీకాంత్ కావచ్చు ఇప్పుడు పనికిస్తుంది విజయకాంత్ కూడా పార్టీ పెట్టారు ఆ తర్వాత ఒక సీటు కూడా గెలుచుకోలేదు ఇవన్నీ ఎలా ఉందంటారు అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందా మీకు కమల్ హాసన్తో కలవకు పోవటం బెటర్ ఎవరైనా ఎందుకంటే కమల్ హాసన్కి ప్రత్యేక ఒక స్టాండ్ ఉండదు ఎప్పుడూ స్టాండ్ ఉండదు తనకి ఎందుకంటే ఆ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రజనీకాంత్ వేరేవాడు ఇక స్థానికుడు కాదు అతనేలా ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు అతను అని కామెంట్ చేశాడు కమల్ హాసన్ రజనీకాంత్ని రజనీకాంత్ ఏం మాట్లాడు అలాగే మళ్ళా ఏమనవసరం అయితే తక్కన వెళ్ళిపోయి హిందూ ఉగ్రవాదం ఉంది ఫస్ట్ హిందూ ఉగ్రవాది పలానా అని హిందూయిజం ఉగ్రవాదం గురించి కలిపి అది మాట్లాడాడు ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ హిందూస్కి చాలా దయాగుణం ఈజీగా మర్చిపోయే గుణం ఈజీగా క్షమించే గుణం ఈజీగా దగ్గర తీసుకునే గుణం అది హిందువుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి భారతదేశం ఇంకా బాగుంది హిందువుల్లో కూడా పగ ప్రతీకారాలు మతం అయి గట్టిగా దొరదొంది అనుకోండి మరి ఏ మతాన్ని ఉచ్చరు మెజారిటీ పీపుల్ ఉన్నారు కాబట్టి కానీ ఈ ఈ హిందూ దేశంలో ఉన్న హిందువులు చాలా సాధు స్వభావులు మామూలుగా తేడా వస్తే శివాజీలు అరుణ్ ఉన్నాయి కానీ చూడండి కమల్ హాసన్ రెచ్చగొట్టాడు తను సర్వైవల్ కోసం బుడికి వెళ్ళిపోతాడు కేరళ వెళ్తాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన పోయి కలిసి వస్తాడు టక్కన వెళ్తాడు కేజ్రీవాల్ని కలిసి వస్తుంటాడు ఇంకో చాటుకి వెళ్తాడు ఇంకోని కలిసి వస్తుంటాడు ఓవైసీ అనౌన్స్ చేశారు నేను కలిసి పనిచేయాలి అది నీకు నువ్వు ప్రధానమంత్రి అవ్వట్లా నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి నువ్వు సేవ చేయాలనుకున్నావు నీ రాష్ట్ర సమస్యలు ఏంటి చూసుకో రాష్ట్రంలో పాదయాత్ర చేయి నీ సమస్య చూడు నిన్ను జనం నమ్మితే నీకు ఓట్లేస్తారు నువ్వు రజనీకాంత్ని తిడితేనో పళనిస్వామిని తిడితేనో జయలలితని తిడితేనో నీకు ఓట్లు పడవు అది అది తెలుసుకోవాలా అతనేమో కమల్ ఒకసారేమో కలుస్తానంటాడు రజనీకాంత్ ఓ చోటేమో రజనీకాంత్ విమర్శిస్తూ ఉంటాడు మరి ఎట నమ్ముతాడు రజనీకాంత్ నీతో కలవాలంటే